फ्रेंड्स ఈరోజు నేను మీ ముందుకు VOY21L సెక్యూరిటీ కోడ్ ని ఎలా రిమూవ్ చేయాలి అనేది నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఫోన్ ప్రాబ్లం ఏంటంటే అందరూ మామూలుగా ప్యాటర్న్ లాక్ అయితే సెట్ చేసుకుంటారు. ఈ ఫోన్ కి పాస్వర్డ్ పెట్టుకున్నారు, ఈ పాస్వర్డ్ ని మర్చిపోయారు. ఇప్పుడు దీన్ని మనం ఎటువంటి సాఫ్ట్వేర్ లేకుండా కంప్యూటర్ సహాయం లేకుండా మనం ఈ పాస్వర్డ్ అయితే రిమూవ్ చేయొచ్చు. మన వాల్యూమ్ కీస్, పవర్ కీస్ తోటి మనం ఆపరేట్ చేసి ఈ పాస్వర్డ్ అనేది మనం ఇప్పుడు రిమూవ్ చేయొచ్చు. అది ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు మన వీడియో టాపిక్లోనికి వెళ్ళబోయే ముందు నా లేటెస్ట్ వీడియోస్ కొరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా బ్యాటరీ అయితే 50% అబౌవ్ ఛార్జింగ్లో ఉంచాలి. మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసి ఒకసారి బ్యాటరీని తీసి మరలా ఇన్సర్ట్ చేసి మనం ఈ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా వాల్యూమ్ అప్ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత పవర్ బటన్ని ప్రెస్ చేయాలి. వివో అని లోగో వచ్చిన తర్వాత పవర్ బటన్ని వదిలేయాలి. హార్డ్ రీసెట్ మెనూ వచ్చిన తర్వాత వాల్యూమ్ అప్ బటన్ కూడా వదిలేయాలి. ఇక్కడ వైప్ డేటా అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా వైప్ డేటా అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా వైప్ డేటా అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే ఫోను ఫార్మాట్ అయిపోతుంది. ఫోన్లో ఉన్న మన డేటా అంతా కూడా ఫోటోస్ కానీ మెసేజెస్ కానీ కాంటాక్ట్స్ కానీ మనం అంతకుముందు చేసుకున్న సెట్టింగ్స్ కానీ అన్నీ కూడా అయితే రీసెట్ అయిపోయి నార్మల్ మోడ్కి వచ్చేస్తుంది. ఇక్కడ మనం బ్యాక్ వెళ్ళిన తర్వాత రీబూట్ సిస్టమ్ అని ఉంటుంది. రీబూట్ సిస్టమ్ని సెలెక్ట్ చేసినట్లయితే ఫోన్ మరలా తిరిగి నార్మల్గా ఆన్ అవుతుంది. నార్మల్గా ఆన్ అవటానికి కొంత సమయం అయితే పడుతుంది. కొద్దిగా మనం వెయిట్ చేసినట్లయితే ఈ ప్రాసెస్ అంతా రన్ అవటానికి 5 నిమిషాల దాకా టైం పడుతుంది. మనం 5 నిమిషాలు కనుక వెయిట్ చేసినట్లయితే ఫోన్ నార్మల్ కండిషన్లోకి ఆన్ అయిపోతుంది. నార్మల్గా అయితే ఫోన్ ఆన్ అయింది. ఇక్కడ నుంచి మనం సెట్టింగ్స్ అనేవి నార్మల్గా సెట్ చేసుకుంటూ అక్కడ మనం అడిగిన విధానాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. కంట్రీ నేమ్ అడుగుతుంది, డే టు టైం అడుగుతుంది, అలాగా అన్ని సెట్టింగ్స్ కూడా బ్యాకప్ కావాలా అని అడుగుతుంది. అన్ని సెట్టింగ్స్ కూడా మనకి ఇష్టం వచ్చినట్లుగా మనకి అనుగుణంగా సెట్టింగ్ అయితే చేంజ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతే నార్మల్గా అయితే ఫోన్ ఆన్ అవుతుంది. సెక్యూరిటీ కోడ్స్ కానీ ప్యాటర్న్ లాక్స్ కానీ ఎటువంటి పాస్కోడ్స్ అయినా సరే ఎర్రర్ మెసేజెస్ అయినా సరే అన్నీ కూడా క్లియర్ అయిపోయి నార్మల్గా అయితే ఫోన్ ఆన్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.